నిజామాబాద్ ఇందల్వాయి బీబుపూర్ తాండా దగ్గర ఓ అంబులెన్స్లో అక్రమంగా ఆవులను తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. సిలిండర్ పేలడంతో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటల్లో ఆవులు సజీవ దహనమయ్యాయి. మంటలు అంటుకుని ఆవులు పెట్టిన ఆక్రందనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కాగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు ఈ ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్టు తెలుస్తుంది. రంజాన్ పండుగ కోసమే వీటిని తరలిస్తున్నారా లేక దేనికోసం అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనతో డ్రైవర్ వెహికల్ వదిలేసి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పటేల్ ప్రసాద్ గారు వెంటనే జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, నిజామాబాద్ ఏసీపీ, పోలీస్ స్టేషన్ పరిధి సిఐ సంఘటనా స్థలానికి చేరుకుని అందరినీ పంపించి పూడ్చే ప్రయత్నం చేశారు. కానీ అది గమనించిన పటేల్ ప్రసాద్ మా హిందూ సంప్రదాయం ప్రకారం రేపు ఉదయం దహన సంస్కారాలు జరగాలి అని వాగ్వాదానికి దిగారు. అలాగే అంబులెన్స్ డ్రైవర్ ఎవరైతే ఈ ఘటనకు పాల్పడిన వారిపై ఎవరు ఉన్నవారి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. దారుణం సార్. ఇది వాడు ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం చేస్తుంది సార్? ఎమర్జెన్సీ అని బోర్డు పెట్టుకొని ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ వ్యవహారం? ఇది చూస్తే గుండె కాలిపోతుంది సార్. మాకు తట్టుకోలేకపోతున్నాం మేము ఇది చూసి ఆవేదన. పొద్దున్న లేస్తే పూజ చేస్తాం సార్. మా తల్లిదండ్రులను ఎట్లా పూజ చేస్తామో వీటితోనే పూజలు చేస్తాం సార్. మేము ఇవి వదిలేసి పోవాలని అంటే ఏ మనసు ఎట్లా ఒప్పుతా సార్? మాకు అదే సరే. మేము ఇవన్నీ క్వశ్చన్ లేదు దానిలో మీరేం వరి